ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు సర్వేలు హాట్ టాపిక్గా మారాయి వివిధ జిల్లాల్లో పరిస్థితుల గురించి అప్పుడే పార్టీలు తటస్థ వర్గాలు సర్వేల్లో తనమునకలై ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ రాజధాని అనదగ్గ ప్రాంతానికి సంబంధించిన సర్వే ఒకటి ఆసక్తిదాయకంగా మారింది అమరావతి ప్రాంతం కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంతాల్లో రాజకీయ స్థితి గురించి జరిగిన ఒక సర్వే ఆసక్తిని రేపుతుంది ఈ రెండు జిల్లాల పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని ఈ సర్వే చెబుతుంది దీని ప్రకారం ముందుగా కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ మైలవరం అవనిగడ్డ చెక్కయ్యపేట పామర్రు తిరువూరు విజయవాడ సెంట్రల్ పరిధిలో విపరీతమైన పోటీ ఉంటుందని తెలుస్తుంది ఇక్కడ వైసీపీ టీడీపీలు గట్టిగా పోటీ పడనున్నాయి టీడీపీ ఖచ్చితంగా గెలవగల సీట్లుగా గన్నవరం పెనమలూరు విజయవాడ ఈస్ట్ కైకలూరును పేర్కొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవగల సీట్లుగా గుడివాడ మచిలీపట్నం నందిగామ నూజివీడు పెడన విజయవాడ వేస్ట్లను పేర్కొంటున్నారు టీడీపీ ఖచ్చితంగా నాలుగు వైసీపీ ఖచ్చితంగా ఆరు సీట్లను గెలవగలవు అంటున్నారు సర్వేయర్లు ఇక మిగతా సీట్లలో పోటాపోటీ ఉంటుందని చెప్తున్నారు ఇక గుంటూరు జిల్లా పరిస్థితికి వస్తే చిలకలూరుపేట గురజాల పొన్నూరు తాటికొండ తెనాలి వేమూరు వినుకొండ సీట్లను తెలియజేశారు తెలుగుదేశం పార్టీ దక్కించుకోగలదని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే బాపట్ల గుంటూరు వెస్ట్ మాచర్ల మంగళగిరి నర్సారావుపేట ప్రత్తిపాడు సత్తెనపల్లి సీట్లను ఖాయంగా వైసీపీ సొంతం చేసుకుంటుందని అంటున్నారు ఇక గుంటూరు ఈస్ట్ పెదకూరపాడు రేపళ్లలో పోటీ తీవ్రంగా ఉంటుందని అంటున్నారు ఓవరాల్గా గుంటూరులో కూడా వైసీపీదే పై చేయి అనే మాట వినిపిస్తుంది గత ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ పై చేయి సాధించింది ఇప్పుడు వైసీపీ హవా ఉండవచ్చని సర్వేలు చెబుతున్నాయి